చేగుంట మండల కేంద్రంలో 17 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 17వ వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఇనిల 13వ తేదీన అంగరంగ వైభవంగా గణపతి హోమంతో ప్రారంభించి అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేశారు. 2వ రోజు సుమారు 150 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొడుపునూరి నాగరాజు ఆధ్వర్యంలో అష్టావధాని సరస్వతి క్షేత్ర నిర్మాత నరసింహ రామశర్మ అధ్యక్షతన కొనసాగుతున్నాయి. నేడు కుంకుమ పూజ అనంతరం మహిళలు అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు హాజరైన అష్టావధాని సరస్వతి క్షేత్రం నిర్మాత అష్టకాల నరసింహ రామశర్మ దంపతులను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అష్టావధాని అష్టకాల నరసింహ శర్మ, వేద పండితుడు జనమంచి సీతారామ శర్మ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునూరి నాగరాజులు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అష్టవదాని శ్రీ అష్టకాల నరసింహ రామశర్మతో పాటు స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొడుపునూరి నగేష్, హనుమయ్య, వేలాది బాలేశం, మెడికల్ రాజు, వెంకటరమణ, వేణు, కాసం శంకర్, మహేష్, రాఘవ, నర్సింహులు, రాజేశ్వర్ సార్, మాషెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకాపురం దేవాలయము, నగరేశ దేవాలయము, పశ్చిమ సాంజయ స్వామి దేవాలయం వార్షికోత్సవము 17వ వార్షికోత్సవము ఘనంగా జరుపుకుంటున్నాము. నిన్న రోజు కలశాల ఊరిగింపుతో అభిషేకం జరిగినది. నేడు సుమారు 200 మందితో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత భోజన కార్యక్రమం కలదు. రేపటి కార్యక్రమము రేపు సువాసిని పూజ, పూర్ణాహుతి, శివ కళ్యాణము, అంగదాన కార్యక్రమం కలదు జరుగుతున్నవి. కన్యకా పరమేశ్వరి యొక్క కన్యకా పూజ మొదలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన భక్తులందరూ ధన్యవాదాలు. చాలా ఘనంగా అందరూ వచ్చి పూర్ణాలతో పాల్గొని అమ్మవారి ప్రసాదం పొంది పేద ప్రసాదం తీసుకొని భోజనాలు స్వీకరించి కార్యక్రమం విజయవంతం చేయాలని మనవి. కృపాకటాక్షంతో గ్రామం బాగుండాలి, దేశం బాగుండాలి, వర్షాలు మంచిగా పడాలి. అన్ని గ్రామాలు విజయవంతం జరుగుతున్నాము. ఇంటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ యొక్క ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆలయ అభివృద్ధికి ముఖ్య కారకులైన బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరావు శర్మ గారి వారి యొక్క కృపా కటాక్షాలు, వారి యొక్క ఆశీర్వాదంతో మేము జరుపుకుంటున్నాము. వారు ఎప్పుడు గుణపడి ఉంటాము. మేము వారు మా ఇదే దేవాలయం మీద మా మీద ఇదే ప్రేమాభిమానులు ఉండి మా గ్రామానికి అన్ని విధాలు అన్ని చేస్తున్న వారు. వారికి ఇప్పుడు మేము గుణపడి ఉంటాము. ఇదే విధంగా వారి ప్రేమాభిమానం ఉండాలని కోరుకుంటూ మండలం పేరు చేగుంట గ్రామం పేరు భారతదేశం నలుదిశల
వ్యాపింపజేస్తోంది. అటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప తపస్సిద్ధుడు ఒక గ్లాసు పాలు ఒక ఆపిల్ రోజుకు ఒక పూట మాత్రమే స్వీకరించేటువంటి